నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం సార్. అమరావతి పాదయాత్ర 42వ రోజుకి చేరుకుంది. ఇంకొక 5 రోజుల్లో మొత్తం వాళ్ళు 17వ తేదీన తిరుపతిలో మహాసభకి ఏర్పాట్లు చేసుకున్నారు ఖచ్చితంగా పెట్టి తీరాలని. అయితే దీనికి అక్కడ తిరుపతి పోలీసులు అనుమతి నిరాకరించారు. రెండు స్థలాలు చూశారు, రెండు స్థలాల్లోనూ ఇవ్వడం కుదరదు, ఒకటి గవర్నమెంట్ స్థలం, రెండోది ప్రైవేట్ స్థలం, రెండిట్లోనూ ఇవ్వడం కుదరదు అని చెప్పి తేల్చి చెప్పారు. చెప్పేటువంటి హక్కు అసలు పోలీసులకు ఉందా? ఒకటి, వాళ్ళు పోలీసులు అనుమతిస్తే యాత్ర చేయట్లేదు, అయినా సరే వాళ్ళ యాత్ర మీద కఠినమైనటువంటి ఆంక్షలు పోలీసులే పెట్టడం జరిగింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే గవర్నమెంటే పెట్టింది అనుకోవచ్చు, న్యాయస్థానాన్ని ధిక్కరిస్తూ. దీన్ని ఏమనాలి అసలు? మీకు ఇక్కడ ఫాసిస్ట్ ప్రభుత్వం నడుపుతుందండి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర పెట్టుకున్నారు, మనం అన్ని చూసాం. కోర్టు అనుమతితోటి నడుస్తుంది. ఎప్పటికప్పుడు ఈ పోలీసు అధికారులు ఏదో రకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. దారి కూడా ఉన్నా ఇప్పటివరకు 42 రోజులు ఎన్ని రోజులు చేసిన అన్ని రోజులు కూడా ఏదో ప్రాబ్లం క్రియేట్ చేయడం చూశారు. అయితే వాళ్ళు చాలా ఓపిక్గా భరించారు. మొన్న అయితే ఒక నాగమల్లేశ్వరరావు అంటే సీఏ ఒక అతను డొక్కలో తిన్నట్లు అతను ఫ్రాక్చర్ అయిపోయింది. అవును, అసలు అడిగి ఆ మనిషి జన్మ ఎత్తాడా రాక్షసుడా? రాక్షసాంశ అనేటువంటిది అర్థం అవట్లేదు. ఇప్పుడు మాటలతో చెప్పొచ్చు, కఠినంగా మాట్లాడచ్చు, అసలు మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటంటే వాళ్ళందరూ తిరగబడి కొట్టేస్తే ఏం చెప్తాడు? కరెక్ట్. వాళ్ళ ఉద్దేశం అదే. వాళ్ళ ఉద్దేశం ఏంటనుకుంటున్నారు? ఇలాగ వాళ్ళు రెచ్చకూడదు, వాళ్ళందరూ తిరిగి రౌండ్ వేసేసారు అనుకోండి వాళ్ళకి, ఇదిగో పాదయాత్ర హింసాత్మకంగా మారింది, అందుకని ఆపేయాలంటారనమాట. వాళ్ళు అన్నీ భరించారు. ఇక కొన్ని చోట్ల భోజనాలు ఏర్పాట్లు ఇబ్బందులు పెట్టేశారు, వసతి ఇవ్వడానికి వసతి ఇచ్చిన వాళ్ళని బెదిరించారు. ఇలా చేసుకుంటూ వచ్చినా ఇలా వీళ్ళు చేసే కొలది ప్రజల నుంచి మద్దతు పెరుగుతూ వచ్చింది. ఏ కాళహస్తిలు నియోజకవర్గంలో ఎంటర్ అయిన తర్వాత వీళ్ళకి ఇబ్బందులు ఎక్కువ సృష్టించారో అక్కడ కాళహస్తి పట్టణం అంతా కూడా ఆకుపచ్చమయమైపోయిందండి. అవునండి, పాదయాత్ర చేసే వాళ్ళకి మద్దతుగా జనం తండోపతండాలుగా గుట్ల కింద వచ్చేసారు. ఇక ఆ దర్శనం దగ్గర కూడా ఇబ్బంది పెట్టబోయారు. కాళ అక్కడ వసతి దొరకనేమోపోతే ఆ గుళ్ళోనే పడుకుంటాం. రకరకాలండి, ఒక రకం కాదండి. ఎవరిదన్నా అనుమతి తీసుకోవో, గవర్నమెంట్ అనుమతి కావాలంటే లేదంటారు. మీరు నేను నాలాంటి వాళ్ళు ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఫోన్లే రెండు పాపం అని చెప్పి ఏర్పాటు చేస్తే అది ఇవ్వనివ్వరు. సరే వీళ్ళే ఏదైనా కళ్యాణ మండపం అది తీసుకుంటే దాన్ని సాగనివ్వరు. ఇలాగా మ్యాక్సిమం ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి దర్శనాలు, దేవుడి దర్శనాలు, న్యాయస్థానం అంటూ దేవస్థానం ఆయన ఇప్పుడు వాళ్ళు పాదయాత్ర ముగిసిన తర్వాత దేవుడికి దర్శనం చేసుకోవాలి. ఆ దర్శనానికి ఇబ్బంది పెట్టేస్తారు. అసలు దర్శనం టిక్కెట్లు మరి ఇదంతా నిబంధనలు కదా, టిక్కెట్ల ప్రకారం తీసుకోవాలి, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. కానీ మామూలుగా అయితే పాదయాత్ర చేసి మెట్ల ద్వారా మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళిన వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళు ఉచిత దర్శనం ఇవ్వాలి ఖచ్చితంగా. ఉచిత దర్శనం ప్రత్యేకంగా ఉంటుంది. మీరు నేను మామూలుగా మెట్ల ద్వారా వెళ్తే కూడా మనకు ఒక ప్రత్యేకించి ఒక ప్రివిలేజ్ ఉంటుంది. అవునండి, అలా చేసి స్వాగతించాల్సింది పోయి దేవుడి దర్శనం కోసం కదా. అప్పుడు ఆ టీడీటీలో ఉన్న వాళ్ళు ఎవరో సొంత బాబాయ్ కదా. ఇప్పుడు దేవస్థానానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బాబాయ్ అయినా లేకపోతే వాళ్ళ తాతయ్య అయినా కానీ ఆ దేవస్థానానికి సంబంధించి దేవుడి గురించి మాట్లాడాలి. వాళ్ళు భక్తు రాజకీయం చేస్తున్నారు. దాని ఆ అపచారాలే ఫలితమే ఈ ప్రకృతి విలయాలు ఏంటంటే ఈ దుర్మార్గాలు. ఇవి ప్రకృతి ప్రకోపించడానికి కారణం ఏంటంటే ఇలాంటి దుర్మార్గాలు అన్ని ఏంటంటే ఇది చేస్తారు. అది అలా ఉండగా వీళ్ళు సభ కోసం పెట్టుకుందామంటే ఆ సభకు అనుమతి ఇవ్వరు. శనివారం శుక్రవారం సాయంత్రం వరకు ఏం చెప్పకుండా శుక్రవారం నాడు మీకు అనుమతి లేదని చెప్తారు. అంటే శనివారం ఆదివారం వచ్చింది, కోర్టు ఉండదు కదా అని. ఇంత ఇంత నీచమైన బుద్ధి ఎందుకండి వాళ్ళకి? ఇప్పుడు ప్రభుత్వం, పార్టీలు, రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు వచ్చింది ఇప్పుడు? పొద్దున్న వీళ్ళు ప్రభుత్వం మారినారు, వీళ్ళు గత ఏంటి అది ఆలోచించుకోవాలి కదా. వీళ్ళు ఎలా వదిలిపెడతారా? ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఒత్తిడితో చేస్తున్నారా లేకపోతే ఇంటర్నేషనల్గా చేస్తున్నారా అనేటువంటి గమనించలేని సన్నాసులు ఏమంటారండి? ఇక్కడ గమనిస్తారు కదా, కొంతమంది నిజంగానే ప్రభుత్వం ఒత్తిడితో పై వాళ్ళ ఒత్తిడితో చేస్తారు. వాళ్ళు రిలాక్స్ అవుతారు, వాళ్ళు వదిలిపెడతారు. కావాలి ఇంటర్ నాగమల్లేశ్వరం లాంటి సీఏ కావాలి ఇంటెన్షన్గా చేసిన ఓవర్ యాక్షన్ వాళ్ళకి రేపు వద్దరు పనిష్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు వదిలిపెట్టరు ఎవరు, ఇవన్నీ రికార్డ్ అయిపోతున్నాయి అందరి దగ్గర. ఇప్పుడు ఇదివరకట్లా కాదు కదా, అన్ని ప్రతిదీ రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఇది అది మానుకోవాలి వాళ్ళు. దీనికి తోడు ఈ రాయలసీమ మేధావులు, ఈ హక్కుల సంఘాలు అంతా బయలుదేరి వాళ్ళు 17వ తారీఖు నుంచి ఎందుకు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు వాళ్ళకి ఎందుకు గుర్తుకొచ్చిందో అర్థం అవ్వట్లేదు. ఇప్పటికే దక్షిణాదిలో ఈ పురుషోత్తం రెడ్డి గారు ఎవరో ఒక ఆయన ఉన్నారండి, మాట్లాడితే
రాయలసీమ హక్కుల కోసం పోరాడుతున్నాం, రాయలసీమ హక్కుల కోసం పోరాడుతున్నాం అంటారు. రాయలసీమ అంటే జ్యూరిస్డిక్షన్ ఏంటి అనేది ఒక్కసారి నాకు చరిత్ర నుంచి కూడా ఏమని చెప్పి ప్రయత్నం చేస్తారా సార్ మీరు? అంటే మీరు నాకంటే పెద్దవారు, రాజకీయాలు చూశారు కాబట్టి, అంటే పుస్తకాల్లో మీ ముందు, అంటే మీ మీ కంటే చాలా చిన్నవాడిని, మీ తర్వాత పుట్టి ఏదో మీరు చదువుకున్న తర్వాత వచ్చిన పుస్తకాలే చదువుకునేవాడిని, ఈ రాయలసీమ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రాష్ట్రాల నుంచి విడిపోయింది, అప్పుడున్నటువంటి భౌగోళిక పరిస్థితులు ఏంటి, రాసుకున్న ఒప్పందాలు ఏంటి, స్టేట్ విడిపోయిన తర్వాత ఎక్కడి నుంచి మనం విడిపోయాం, ఇది బ్రిటిష్ రూల్ తర్వాత మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎలా విడదీశారు, ఇవన్నీ చెప్పి అన్ని ఫుల్ఫిల్ అయిన తర్వాత వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అసలు, అంటే మొత్తం స్టేట్ మొత్తం విడదీయాలి అన ఇలాంటి ఈ మేధావుల పేరు పెట్టుకుని వచ్చేటువంటి మేధావులందరూ. అలా కాదండి, ఇప్పుడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మద్రాస్ స్టేట్ లో ఉండేవాళ్ళు మనం. అవును, సర్కారు అంటే కోస్తా, సీడెడ్ అంటే అది సినిమా భాషలో సీడెడ్ అంటారు రాయలసీమ ప్రాంతాన్ని. ఈ రెండు కూడా మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది మనకి. తర్వాత మద్రాసు నుంచి విడిపోయినారు, కర్నూలు రాజధానిగా చేసి విజయవాడ నిర్ణయించారు. కానీ అప్పట్లో ఈ కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ ఉందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అక్కడ పెట్టించుకున్నారు, అది వేరే కథ. అయితే వీళ్ళు ప్రతిసారి శ్రీభాగ్ ఒప్పందం అంటారు. శ్రీభాగ్ ఒప్పందం అనేటువంటి ఇద్దరు పెద్ద మనుషుల మధ్య ఒప్పందం, ఒకే పార్టీలోని ఇద్దరు పెద్ద మనుషుల మధ్య నీకెంత నాకెంత అనేటువంటి వాటాల పదవుల పంపకంలో మాట్లాడుకున్న మాట్లాడాయి. అంటే ఒక ఇద్దరు పెద్ద మనుషుల మధ్య ఒప్పందానికే ఇంత విలువిస్తున్నప్పుడు వీళ్ళు ఒక ప్రభుత్వం రైతుల దగ్గర ఒప్పందం చేసుకుని భూములు తీసుకున్న దానికి ఇంకెంత విలువ ఇవ్వాలండి, అది మాట్లాడరు. అదొకటి, కర్నూలులో హైకోర్టు కావాలంటారండి. ఎవరొద్దన్నారండి? కర్నూలు హైకోర్టు పెట్టద్దని ఈయన అమరావతి రైతులు కానీ అన్నారా? లేకపోతే కోస్తా వాళ్ళు వద్దన్నారా? వీళ్ళు ఎవరిని అడగాలి? ఇప్పుడు ప్రభుత్వం ఎవరున్నారు రాష్ట్రంలో? వైసీపీ, కేంద్రంలో బీజేపీ. వాళ్ళు వాళ్ళ ఇళ్ళ ముట్టడి చేయాలి, వాళ్ళ ఆఫీసును ముట్టడి చేయాలి, వాళ్ళు నిలదీయాలి. అది మానేసాలి, టీడీపీని ముట్టడి చేస్తారా? పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన రూల్ ప్రకారం ఇవ్వాల్సింది రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇవ్వాలి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొలీజియం వాళ్ళు చెప్పాలి, వీళ్ళు ఇచ్చి బెంచ్ పెడతారా లేదు, పూర్తిగా ఇక్కడి నుంచి తరలిస్తారా, అమరావతిలో బెంచ్ పెట్టి అనేది వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి. ఆల్రెడీ గెజిట్ ఇచ్చేశారు అమరావతిలో ఇక్కడ నిర్ణయించడం జరిగింది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది, ఇదే ప్రధాని చెప్పారు. మరి ప్రధానమంత్రి మీద పోరాడకుండా, జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా, ఈ పురుషోత్తం రెడ్డి గారు లేదంటే ఇతరత్ర ఉన్న వాళ్ళు ఇప్పుడు అదేంటి రాయలసీమ ప్రత్యేక మూడు రాజధానుల ఉద్యమం ఏదో దానికి మాకు సభ, రాయలసీమ చైతన్య వేదిక సభ అంట, దేనికంటే ఇడగొట్టడానికి, ముక్కలు చేయడానిక, ఇది జగన్మోహన్ రెడ్డి వెనకాల నుండి చేయిస్తున్నట్టే అర్థమవుతుంది. ఇప్పుడు మీకు వాళ్ళు ఇడిపోవాలంటే ఇడిపోయే రకం ఏం కాదండి, జనాలకు అందరికి కూడా వీళ్ళు మాట్లాడే మాటలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసిన తర్వాత ఇవి జనాలు అందరికి అర్థం, పిచ్చోళ్ళు ఎవరు లేరండి. అయితే మనం అనవసరంగా ఈ పురుషోత్తం రెడ్డి పేరు అది ఎత్తి బాగా అతను పాపులర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఏబిఎన్ టీవీ ఫైవ్ ఇలాంటి వాళ్ళు అందరూ టీవీలో పిలిపించుకొస్తే ఆయనకి ఎక్కి విషయాన్ని అంతా మనకు పంచి పెట్టున్నారు వాళ్ళు. కరెక్ట్ ఏంటండి, ఆయన నిన్న మొన్న ఏమన్నాడో, నా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇంకా అటువంటి అప్పుడు అతని వాల్యూ లేదు, అతని మేధావేటండి, నేను మేధావనే, అతను రాయలసీమ మేధావ్ అయితే నేను ప్రపంచ మేధావని. ఇక దాన్ని మనం అలాగే మీరేమో ఇంకో ఉగాండ మేధావ్ అనుకుంటున్నారు, ఇలాగ అనుకోండి, ఎవరికాడ స్వయంగా తగిలించేసుకుంటే పదవులు అన్నీ. వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్పాన్సర్డ్, ఇప్పుడు ఇక్కడ మూడు రాజధానులు అనేటువంటిది అప్సైడ్ థింకింగ్ అనేటువంటిది అర్థమైపోయింది జనాలకి. అమరావతి ఏకైక రాజధాని అని రాష్ట్రం 13 జిల్లాల ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళ వాదన డొల్లతనం. ఇదంతా కుట్రపూరితంగా రాష్ట్రాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా అభివృద్ధి చేసి పెట్టుబడులు తెప్పించి జనరంజకంగా పరిపాలిస్తే జనం నమ్ముదురేమో ఆయన మాటలు ఏమున్నాయి. ఆయన డే బిగినింగ్ నుంచి ఇవాళ కూడా దాన్ని రాష్ట్రాన్ని ఎంత వీలైతే అంత తుక్కుతుక్కి చేసి పెడితే తట్టిన మట్టి వేయకుండా రోడ్ల పరిస్థితి ఇవన్నీ సర్వనాశనం చేస్తుంటే వీళ్ళు ఇప్పుడు వీళ్ళ వాదనలో డొల్లతనం ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో చూపించారండి. రాయలసీమ పరిశ్రమలో కియా మోటార్ కానీ, తిరుపతిలో శ్రీ సిటీ కానీ, కర్నూలులో సోలార్ ప్రాజెక్టులు కానీ, నీటి ప్రాజెక్టులు కూడా, నీటి వసతులు కూడా అనంతపురంలో డ్రిప్ ఇరిగేషన్ పెట్టించారు, అలాగే పులివెందులకు నీరు ఇచ్చారు, గండికోట జలాశయాలు నీరు వదిలేరు. ఇలాగ వాళ్ళకి సాగునీటి తాగునీటి అవసరాలు తీర్చాడు. వైజాగ్ దగ్గరికి వచ్చినప్పటికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని డెవలప్ చేశారు, అక్కడ భోగాపురం ఎయిర్పోర్టు, ఇలాగ అక్కడ ఆ డెవలప్మెంట్ అలా చూశారు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కోస్తాలోనే అమరావతి రాజధాని ఉంది తప్ప అక్కడికి కేంద్ర సంస్థలు వస్తాయి అంతేండి, అక్కడికి అంతకు మించి పరిశ్రమలు ఏం లేవు అక్కడ. ఇలాగ అభివృద్ధిని మూడు ప్రాంతాలకు సమానంగా చేసుకొచ్చాడు ఆయన. దాన్ని మానేసి వీళ్ళు మూడు రాజధానులు పెడతారండి, ఇది అంత అప్సెట్. మూడు రాజధానులు ఉద్యోగాలు ఏమొస్తాయండి?
అభివృద్ధిని ఇప్పుడు ఇంకో కొత్త కంపెనీ తీసుకొచ్చి అనంతపురంలో పెట్టు, కియా పెట్టారు. అలాగే ఇంకో కంపెనీ తీసుకురా పోటీగా కడపలో స్టీల్ ప్లాంట్, చంద్రబాబు గారు శంకుస్థాపన చేయడు, నువ్వు దానికంటే గబగబానే ఏంటండి, ఇవన్నీ మారేసి ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తానికి మీరు సహకరిస్తున్నారు వైజాగ్లో. ఇక వైజాగ్లో ఈయన రాజధాని అంటున్నాడు, అక్కడ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తాను చూస్తున్నాడు ఈయన, అక్కడ కొండలు తోల్చేశారు. ఇలాగా ఇది ప్రజలందరికీ అర్థమైపోయింది. అంచేత మీకు నిన్న మొన్న ఒక మూడు రాజధాని ర్యాలీ తీశారు ఆ హిందూపురంలో. అవును, పిల్లలు వాళ్ళందరూ జయబాలయ్య అలా ఉంటుందండి వీళ్ళు. ఇప్పుడు ఈ వీళ్ళందరూ కూడా రేపు వద్దని ఈ రాయలసీమ విమోచన అని రకరకాల ఈ మేధావ సంఘాలు వచ్చి పెడితే జయ చంద్రబాబు అంటారేమో. ఏం చెప్తూ జనాలు ఇక్కడ అన్నమయ్య గేట్లు గ్రీజు వేయించమని చెప్ప అడగాలి వీళ్ళు. ఆ వరద బాధితులకి పునరావాసం కల్పించమని అడగాల, వాళ్ళు ఆస్తి ప్రాణ నష్టాలు పోయిన వాళ్ళకి పరిహారం ఇప్పించమని కోరాల. ఇది ముందు చేయాల్సింది. ఏంటండి తిరుపతి నగరం మునిగిపోయి వారం అంటే ఒకటిసారి పాపం అన్నమయ్య గేట్లకి అవగాహన లేదండి, అది గ్రీజ్ రాసుకోవాలి కూలిపోకుండా ఉండాలని. నీళ్లకు కూడా అవగాహన లేదు అంత ఎక్కువ రాకూడదు అని. ప్రజలకు అవగాహన లేదు, వరద వస్తుంటే మనం ఎత్తులకు వెళ్ళాలి, ఇక్కడ ఉండకూడదు, ఇన్ఫర్మేషన్ అడగకూడదు అన్న అవగాహన వాళ్ళకి లేదు పాపం. ఇన్ని ఉన్నా గానీ మన ప్రాణాలు అవగాహన లేకుండా పోగొట్టుకుంటున్నాం అనేది వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనకి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ రెడ్డి గారు, అలాగే మన మంత్రి గారు, నీటిపారుదల మంత్రి గారు, నిర్వహణ చేయాల్సిన వ్యక్తి ఆయన, వీళ్ళందరూ బుల్లెట్ దిగిందా, సెంట్ పర్సెంటా, అర పర్సెంటా అని మాట్లాడతారు తప్పితే, అంటే వాళ్ళకి అవగాహన ఉంది, మనం మాట్లాడేవాళ్ళం మనకు అవగాహన లేదండి. ఇది క్షమించాలి నేను ఈ మాట అంటున్నందుకు. మీకు మీకు విషయం చెప్తానండి, వీళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే అండి, రాయలసీమలో రాయలసీమ మేధావులు కదా వీళ్ళంతా, రాయలసీమలో అంత ఉత్పాతం జరిగి జల ప్రళయం జరిగి మోకాళ్ళ లోతు నీళ్లు తిరుపతి లాంటి నగరంలో 10 రోజులు ఉండిపోయి వాళ్ళు నానా బాధలు పడుతుంటే ముఖ్యమంత్రి గారు ఏం చేశాడు అనేటువంటిది వీళ్ళు మాట్లాడతారు. రాయలసీమకే చెందిన మొన్న హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించాడు సాయి తేజ, లాన్స్ నాయక్ సాయి తేజ, ఆయన ఈ సిడిఎస్ రావత్ గారికి పర్సనల్ సెక్యూరిటీ. ఆయన వాళ్ళ ఫాదరు, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా మిలిటరీలోనే ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఫాదరు చిన్న పిల్లని తీసుకుని వెళ్తుంటే పోలీసులు ఆపి వాళ్ళ నాన్న ఇబ్బందులు పెట్టారు, నా పిల్లలు ఇద్దరు మిలిటరీలో పనిచేస్తున్నారయ్యా, నాకు ఇలాగేదో పిల్లకి హెల్త్ బాగోలేదు అర్జెంటుగా వెళ్తున్నారంటే కూడా నానాంగా పనిచేసి ఇబ్బంది పెట్టేశారట. ఆయన ఏమన్నాడు తెలుసు అండి, ఈ పోలీసులు చూస్తే నాకు అసహ్యం వేస్తుంది అన్నాడు. అవును, పైగా మన రాష్ట్రానికి చెందినవాడు ఇలాగ సిడిఎస్కే పర్సనల్ సెక్యూరిటీగా ఉన్న అతను దుర్మరణం పాలైతే పుటాహుట్ నెల సీఎం కలవాలండి అక్కడ, ఆ మృతదేహాన్ని దగ్గరికి వెళ్ళాలి, ఆయన అంజలి కట్టించాలి, ఆయన నివాళులు అర్పించాలి. వాళ్ళకి 50 లక్షలు ఇచ్చి అక్కడ వైజాగ్లో పాలిమర్స్లో దుర్ఘటన జరిగితే 1 కోటి రూపాయలు పరిహారం అన్నాడు. ఇక్కడ 50 లక్షలు ఏంటండి దుర్మార్గం ఏంటి అసలు? సరే పరిహారం పరిహారం పక్కన పెట్టేసేయండి సార్, పరిహారం వాళ్ళకి నోటుకు వచ్చిన లెక్కలు పరిహారం అలాగే పరిహారం భారత ప్రభుత్వం ఎంత కావాలి అంత ఇస్తుందండి వాళ్ళకి, అది గౌరవం. భారత ప్రభుత్వం ఇచ్చేది ఏముందండి ప్రభుత్వ, ఇక్కడ నేను ప్రభుత్వాలను కూడా అన్నాను సార్, ఎందుకంటే ప్రభుత్వాలు ఇచ్చేది కూడా మళ్ళీ మనదే. మనం తలుచుకుంటే నిజంగా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా జై సాయి తేజ అని అరిచి జోహార్ అని చెప్పి ఒక్కొక్కళ్ళు తల రూపాయి వేసుకుంటే 130 కోట్ల రూపాయలు 10 నిమిషాల్లో వాళ్ళ ఇంట్లో ఉంటాయి. దానికి ప్రభుత్వాలు వీళ్ళు తలుచుకోకర్లేదు. నేను అసలు ఈ విషయంలో వీళ్ళకి పరిహారం ఇవ్వడంలో వీళ్ళని ఏం మాట్లాడండి. అయితే మీరు అన్నట్టు పాపం సాయి తేజ చనిపోయిన ఎక్కడ ఉన్నాడో, దేశం కోసం మరణించాడు, దేశం కోసం మరణించాడు కదా, నా గురించి కాదు కదా, మళ్ళీ అక్కడికి వెళ్తే నాకు ఎవరు సంతకాలు పెట్టరు అనుకున్నారేమో, వెళ్ళలేదు అందుకే. ఎంత దుర్మ ఇవన్నీ ప్రశ్నించాల మన రాయలసీమ బిడ్డ, ఆయనకి ఏం గౌరవం దక్కింది ఇలాగా, ఇది ఈ భావన ఉండాలి. అంతేగాని ఈ రాయలసీమ ఉద్యమాలు ఎప్పుడు వస్తాయి తెలుసు మీకు, చంద్రబాబు సీఎంగా ఉంటే వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇది వరకు వాళ్ళు ఉన్నప్పుడు రావు. అనుకుందామండి చంద్రబాబు నాయుడు గారే కదా, ఎందుకంటే మీకు మీకు బాగా తెలుసు, ఇది నేను చెప్పక్కర్లేదు. మన ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత అంటే రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా ఎవరున్నా సరే అందులో మళ్ళీ ఏంటంటే వెనకాల రెడ్డి సామాజిక వర్గం అయితేనే మాట్లాడుకుంటూ ఉంటారు, కాకుండా ఇంకెవరు వచ్చినా గానీ ప్రత్యేక రాయలసీమ ఉద్యమాలని ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయని చెప్పి చాలా మంది అంటున్నారు. అది కరెక్ట్ అని అంటారు? అలాగే కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఈసారి వెరైటీగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన అంతా కూడా అస్తవ్యస్తమైపోయి ఆయన గ్రాఫ్ దిగజారిపోయి
అందరూ వచ్చి ఇవ్వండి ఉమ్మేస్తున్నప్పుడు వీళ్ళు మళ్ళీ లైన్లోకి వచ్చారు. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటానికి ఎప్పుడైతే గ్రాఫ్ డౌన్ అయిపోతుందో వాళ్ళు వాళ్ళు అంతేవాసులు ఉంటారు, వాళ్ళందరూ బయటకు వస్తారు, ఒక్కొక్కరు వస్తారు, ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో వస్తారు. ఉండవల్లి రవికుమార్ గారు ఆయన స్టైల్లో తిట్టినట్టు తిడతా ఉంటాడు, దాని వెనకాల ఒక అంతర్లీనంగా ఒక సందేశం ఉంటుంది జాతపడరా బాబు అన్నట్టు కన్నా. ఇలాగా ఒక్కొక్కరు ఒక రకం. ఇప్పుడు జడ్జి చంద్రు గారు వచ్చారు, ఆయన ఆయన రకంగా మాట్లాడాడు. ఇప్పుడు వీళ్ళు రాయలసీమ విమోచన సంస్థ ఏదో ఈ మేధావుల సంఘం వచ్చింది, వాళ్ళు ఆ విషయం డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట. అంటే మన సంభాషణలో మన చర్చలన్నీ కూడా వీళ్ళు డిఫెన్స్లో పడతారు యువతలు వాళ్ళు, ఇదేట్రా బాబు అని చెప్పేసి. అంటే మళ్ళీ రాష్ట్రాన్ని విడదీసి ఏం సాధిస్తారు వాళ్ళు, ఏం హక్కులు సాధిస్తారు, ఎవరిని అడుగుతారు వాళ్ళు, ఏం కావాలి వాళ్ళకి, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే అవగాహన లేదు అసలు. ఉన్నాయి వాళ్ళకి ఏం లోటు ఉందని, వాళ్ళకని ఏం పెద్ద ఊడపూడి చేశారు మిగతా రాష్ట్రంలోని, వాళ్ళకి వాళ్ళకి పంటలు పండుతాయి వరి, ఈ వాళ్ళ వరి కానీ కూడా దిక్కు లేదు, వాళ్ళు రేపు పొద్దున ముట్టళ్ళు అయిపోతారు అక్కడ. 1000 రూపాయలు కూడా లేదండి ధాన్యం, మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు, అసలు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. క్రాప్ వీళ్ళకన్నా వాళ్ళే ఉద్యానవన పంటలు అవి ఉన్నాయి అక్కడ. ఓ రకంగానే తిరుపతి లాంటి ప్రశస్తమైన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నగరం ఉంది వాళ్ళకి. ఏంటండి ఇలాగా ఇలా లెక్కలేసుకుని పరిస్థితి తీసుకొస్తున్నారు వాళ్ళు. ఈ ప్రాంతీయ విభేదాలు తప్ప ప్రాంతీయ విభేదాలు కూడా ఎవడో కూడా ఇలాంటి వాళ్ళు ఈ ఏంటంటే బుర్రటంకులు ఇప్పుడు తాడిచెట్టు నుంచి రాళ్ళు పడతాయి, ఎండిపోయిన తర్వాత పాత్ర వేస్తే తేగలు అవుతాయి, పాత్ర అయిపోయినా తేగలు అవుతాయి అంతే తప్ప వాళ్ళ వల్ల ఏం అదేం ప్రమాదం ఏమి ఉండదు. ఏంటంటే కొన్నాళ్ళు డిస్టర్బ్ చేయడం సరిపోతుంది, ప్రభుత్వం పోలీసు వాళ్ళు వెనకాల ఉన్నారు కాబట్టి వాళ్ళు 10 మంది వచ్చినా కానీ అడావిడి చేయగలుగుతారు అంతే. మామూలుగా అయితే అసలు వాళ్ళ వెనకాల వాళ్ళు ఎవరు గుర్తించట్లేదు రకంగా చెప్పాలంటే. వాళ్ళు స్టేట్ స్పాన్సర్డ్ కాబట్టి వాళ్ళకి ఆ మాత్రం మీడియాలో స్పేస్ దొరుకుతుంది. ఇప్పుడు ప్రభుత్వానికి మీడియా ఉంది, సొంతంగా మీడియా ఉంది, 3 మీడియాలు వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నాయి, శుభ్రంగా మంచి క్రీమ్ బిస్కెట్లు తినేస్తా అని చేత వాళ్ళు మాట్లాడే మాటలు మనకు వినపడతా ఉంటాయి. లేదంటే వాళ్ళు వాళ్ళని ఎవరు పట్టించుకుంటారండి. ఇది జనాలు అయితే వాళ్ళ వాదన కాలయాపనకే కొద్ది కొద్ది కాలం మీడియాలో స్పేస్ దొరుకుతుంది, దాన్ని ఎవడో కూడా విశ్వం అందరు. ఇప్పుడు జనాలు చెప్తున్నారు కదండి నిజంగా వీళ్ళకి వీళ్ళ చెప్పి భావన తెలంగాణ ఉద్యమం అంత తీవ్రంగా ఉంటే కనుక వాళ్ళు ఎలా ఉంటారు అక్కడ. ఎవరో కూడా వాళ్ళకి అన్యాయం జరిగింది మాట వస్తున్నాయి, వాళ్ళకేంటి అందరికి అన్యాయం జరిగింది ఆంధ్రలోనే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా లేదని చెప్పేసి మనల్ని వెలేశారు రంగానే. మన రాష్ట్రం 13 జిల్లాల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, రాయలసీమకి ఉత్తరాంధ్రకి కలిపి వెనుకబడిన జిల్లాకు రావాల్సిన నిధులు రావట్లేదు, దాని గురించి మాట్లాడండి, మాట్లాడమనండి, ప్రభుత్వం నిలదీయండి, వీళ్ళు ఈ నెల ఆయన్ని అడగమని చెప్పండి, అది అది మాట్లాడరు ఒక్కడో. కర్నూలు హైకోర్టు గురించి కర్నూలు హైకోర్టు ఎవడో వద్దని లేడు, ఎవరు వద్దన్నారు హైకోర్టు పెడితే ఎవరు వద్దంటారండి కదా. అది మారేసి ఈ వెనుకబడి జిల్లాల నిధుల గురించి అసలు దాని అడ్రస్ దాన్ని మూసేస్తట్లేదు ఎవరుండి, దాని గురించి మాట్లాడమన్నాడు, అది మాట్లాడి ఇప్పుడున్న ఇక్కడ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వం నిలదీసి వాళ్ళ మీద ఉద్యమం చేస్తే వాళ్ళకి వాల్యూ ఉంటుంది, నమ్ముతారు ప్రజలు. అంతేగాని ప్రతిపక్షం మీద పాదయాత్ర చేసే రైతుల మీద ఇలాంటి వాళ్ళ మీద నిరసన తెలిపితే చీయని ఉమ్మేస్తారు. రైట్ సార్, సో అమరావతి రైతుల పాదయాత్ర 42వ రోజు చేరుకుందండి, ఇంకొక 3 రోజులు చిన్న అమరావతికి అమరావతి పాదయాత్రకి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి పూణే నుంచి వచ్చి మద్దతు తెలుపుతున్నారండి. అవునండి, అంటే జనం ఇది దేశవ్యాప్తంగా ఇది మొత్తం మొన్న ఉత్తరప్రదేశ్ నుంచి ఆ రైతులు రైతు సంఘ నాయకులు వచ్చారు. ఏంటండి ఇది చిన్న ఇష్యూ కాదండి, దీన్ని ఎంత తగ్గించి చూపిద్దామన్నా మీడియాలో స్పేస్ దొరకకుండా ట్రై చేద్దామన్నా గుప్పిట్లో నిప్పు పెట్టి జనాలు ఆపలేరండి. కరెక్ట్ సార్. సో అమరావతి రైతుల ఆంధ్రుల అమరావతి రైతుల పాదయాత్ర 42వ రోజు దాటిందండి, ఇంకొక 3 రోజులు ఆ తర్వాత 2 రోజులు దర్శనం చేసుకుని సభ నిర్వహణ కోసం ప్రయత్నిస్తున్నారు. పోలీసులు అయితే నిరాకరించారు, కోర్టు వారు ఇంకా తేల్చాల్సి ఉంది. సో ప్రజల మద్దతు దీనికి ఖచ్చితంగా ఉంది అని మేము నమ్ముతున్నాం, మా మద్దతు ఉంది, మీ మద్దతు కూడా ఉందని. కానీ కొంతమంది ఈ అరాచక శక్తులు చేస్తున్నటువంటి మాయలో మాత్రం ఎవరు పడద్దు, వాళ్ళ ఆలోచనల్ని బుర్రలోకి ఎక్కించుకోవద్దు అనేది ఒక ఆంధ్ర పౌరుడిగా నా యొక్క మనవి. సో చూస్తూనే ఉండండి ఓపెన్ టాక్, నేను మీ పవన్ కృష్ణమూర్తి.